स्टार हॉस्पिटल सुखीभव को तिरिगी स्वागतम। ओकप्पुडु कैंसर बारिन पड़ते मरणं कोसं एदुरु चूडडं तप्प चेसेदेमी लेदनि अनुकुनेवाळ्ळु। अयिते कीमो रेडियेषन् वंटि चिकित्सलु अंदुबाटुलोकि वच्चिन तर्वात इप्पुडु चाला तेलिग्गा कैंसर नि जयिंचगलुगुतुन्नां। कैंसर चिकित्सलो कीलकमैन कीमोथेरपी चिकित्स गुरिंचि डाक्टर्नि अडिगि इप्पुडु तेलुसुकुंदां। కీమోథెరపీ అంటే ఏంటి? కీమోథెరపీ అంటే ఎనీ మెడిసిన్స్ మనం ఇవ్వటం అన్నమాట। అలాగే ఉదాహరణకి యాంటీబయాటిక్స్ ఇవ్వటం కూడా కీమోథెరపీ అంటాము, ట్యూబర్క్యులర్ మెడిసిన్స్ కూడా కీమోథెరపీ అంటాము। క్యాన్సర్ కీమోథెరపీ అనేది ఒక స్పెషలైజ్డ్ ఎంటిటీ। ఈ కీమోథెరపీటిక్ డ్రగ్స్, క్యాన్సర్ కీమోథెరపీటిక్ డ్రగ్స్ ఇవ్వటం ద్వారా శరీరంలో ఎక్కడైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయో వాటన్నిటిని డిస్ట్రాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది। మనందరికీ తెలుసు, క్యాన్సర్ అనగానే ఆర్గన్ ఎక్కడైతే పుట్టిందో, అంటే ఉదాహరణకి ఊపిరితిత్తుల్లో వచ్చే క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, పుట్టిన చోట నుంచి డైరెక్ట్గా కాంటిగ్యూస్ ప్రింట్ ఎక్కడైతే పుట్టిందో అక్కడ డైరెక్ట్గా పెరుగుతుంటుంది। అలాగే లింఫాటిక్స్ ద్వారా లింఫ్ నోడ్స్కి పాకుతుంది, అలాగే రక్తనాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకుతుంది। సో ఈ క్యాన్సర్స్ అన్నిటికీ, చాలా వరకు చాలా రకాల క్యాన్సర్స్ అన్నిటికీ కూడా ఆ పోస్ట్ ఆపరేటివ్గా, అంటే ఆపరేషన్ చేసి క్యాన్సర్ వచ్చిన భాగాన్ని తీసేసిన తర్వాత శరీరంలో ఇంకెక్కడైనా మైక్రోస్కోపిక్గా క్యాన్సర్ కణాలు ఉన్నట్టయితే వాటిని డిస్ట్రాయ్ చేయడానికి ఈ క్యాన్సర్ కీమోథెరపీ ఉపయోగపడుతుంది। కీమోథెరపీని భరించటం కష్టం అంటారు, నిజమేనా? ఈ క్యాన్సర్ కీమోథెరపీ డ్రగ్స్ ఇచ్చినప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే ఇవి క్యాన్సర్ సెల్స్ని టార్గెట్ చేస్తూ దానితో పాటు శరీరంలో ఇతర ఫాస్ట్ గ్రోయింగ్ సెల్స్ని కూడా డిస్ట్రాయ్ చేస్తాయి। ఉదాహరణకి జిఐ ట్రాక్ట్, అన్నవాహిక, జీర్ణాశయం యొక్క మ్యూకోజా, వీటిని కూడా డ్యామేజ్ చేస్తుంది। తద్వారా వాళ్ళకి డయేరియా, లూజ్ మోషన్స్ ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది। చాలా రకాల, అంటే ఈ క్యాన్సర్ కణాలని కాక మిగతా కణాలని డ్యామేజ్ చేసినప్పుడు వాటి వలన దుష్పరిమాణాలు వస్తుంటాయన్నమాట। ఉదాహరణకి బాడీలో ఉండే రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ కూడా ఈ క్యాన్సర్ కీమోథెరపీటిక్ డ్రగ్స్ వలన అవి డిస్ట్రాయ్ అవుతుంటాయి। అందువలన రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గినట్టయితే ఎనీమియా రావటం, పాలిపోవటము, వైట్ బ్లడ్ సెల్స్ తగ్గినట్టయితే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి। ఎందుకంటే వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ అవర్ పోలీస్ మెన్, మన బాడీలో ఫారిన్ ఆర్గానిజమ్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ను, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ వైట్ బ్లడ్ సెల్సే మనకి ఇమ్యూనిటీకి ఇంప్రూవ్ చేస్తాయి। సో వీటిని క్యాన్సర్ కీమోథెరపీటిక్ డ్రగ్స్ డ్యామేజ్ చేసినప్పుడు వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి। ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు బ్లీడింగ్ టెండెన్సీ, కొన్నిసార్లు బ్రెయిన్ హెమరేజ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది। అలాగే క్యాన్సర్ కీమోథెరపీటిక్ డ్రగ్స్తో ఇంకా మిగతా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ లైక్ నాజియా, వామిటింగ్ చాలా కొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంటాయి। కీమోథెరపీతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా? క్యాన్సర్ కీమోథెరపీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ కణాలు ఉన్నట్టయితే వాటిని డిస్ట్రాయ్ చేయడానికి ఈ క్యాన్సర్ కీమోథెరపీ మనకు ఉపయోగపడుతుంది। కానీ కరెక్ట్గా ప్రిసైజ్గా అన్ని క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేసే ఎఫెక్టివ్ మెడిసిన్ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు। ఉదాహరణకి ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే, యాంటీ ట్యూబర్క్యులర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ బ్యాక్టీరియాని ఈ మెడిసిన్స్ డిస్ట్రాయ్ చేసేస్తాయి। అలా క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేసే కీమోథెరపీటిక్ డ్రగ్స్ అన్ని రకాల క్యాన్సర్స్కి అందుబాటులోకి రాలేదు। కానీ కొన్ని రకాల క్యాన్సర్స్, ఉదాహరణకి టెస్టిక్యులర్ క్యాన్సర్, మగవాళ్ళలో వచ్చే టెస్టిక్యులర్ క్యాన్సర్, ఆడవాళ్ళలో వచ్చే కోరియోకార్సినోమా, కొన్ని రకాల జర్మ్ సెల్ ట్యూమర్సు, లింఫోమాసు, హాచ్కిన్స్ లింఫోమా, వీటన్నిటికీ కూడా ఎఫెక్టివ్ కీమోథెరపీ అందుబాటులోకి వచ్చింది। టెస్టిక్యులర్ క్యాన్సర్ని ఫోర్త్ స్టేజ్లో కనుక్కున్నప్పటికీ కూడా కీమోథెరపీ ఇవ్వటం ద్వారా పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది। సో అలాగే ఇప్పుడు ఈ కీమోథెరపీలో అనేక రకాలైన న్యూయర్ అడ్వాన్సెస్ వస్తున్నాయి। స్పెసిఫిక్గా క్యాన్సర్ సెల్స్ని టార్గెట్ చేసే కీమోథెరపీ డ్రగ్స్, అన్ని రకాల క్యాన్సర్స్కి న్యూయర్ కీమోథెరపీ డ్రగ్స్ని డెవలప్ చేయడం జరుగుతోంది। ఖచ్చితంగా ఫ్యూచర్లో కీమోథెరపీ ద్వారా క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేసే అవకాశం కలుగుతుందని భావిస్తున్నాను। కీమోతో వచ్చే దుష్ఫలితాలను ఎలా అధిగమించాలి? చాలామంది పేషెంట్స్, అలాగే సమాజంలో చాలామంది కూడా ఈ క్యాన్సర్ కీమోథెరపీ క్యాన్సర్ కన్నా భయంకరమైందని భయపడుతుంటారు। కారణం ఏంటంటే ఈ క్యాన్సర్ కీమోథెరపీ వలన వచ్చే దుష్పరిమాణాలు, వీటన్నిటిని అవాయిడ్ చేయడానికి ఇప్పుడు అనేక రకాలైన న్యూయర్ మెడిసిన్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి। ముఖ్యంగా నాజియా, వామిటింగ్ని కంట్రోల్ చేయడానికి అనేక రకాలైన న్యూయర్ మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి। అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గకుండా, రెడ్ బ్లడ్ సెల్స్ని ముందుగానే స్టిమ్యులేట్ చేయడానికి ఎరిథ్రోపాయిటిన్ అందుబాటులో ఉంది। WBC వైట్ బ్లడ్ సెల్స్ తగ్గకుండా కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ అందుబాటులోకి వచ్చాయి। కీమోథెరపీ తీసుకున్నాక ఈ రెడ్ బ్లడ్ సెల్స్ స్టిమ్యులేట్ చేయడానికి ఎరిథ్రోపాయిటిన్, వైట్ బ్లడ్ సెల్స్ స్టిమ్యులేట్ చేయడానికి గ్రాన్యులోసైట్ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ ఇవ్వడం ద్వారా ఈ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కీమోథెరపీని పూర్తిగా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది। అలాగే ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వడం ద్వారా ఎటువంటి ప్లేట్లెట్ తగ్గటం వల్ల వచ్చే ప్రమాదాన్ని నివారించడానికి అవకాశం ఉంది।
కీమోథెరపీలో ఇటీవలి కాలంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ప్రెసైజ్ గా క్యాన్సర్ ని టార్గెట్ చేస్తూ ఈ మిగతా శరీరంలోని మిగతా సాధారణ కణజాలాన్ని డ్యామేజ్ చేయకుండా వచ్చే ట్రీట్మెంట్ ని టార్గెటెడ్ కీమోథెరపీ అంటారు. ఈ టార్గెటెడ్ థెరపీలో ముఖ్యమైనవి మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ కి హెర్సెప్టిన్, అలాగే లింఫోమాస్ కి రుటిక్సిమాబ్. మాబ్ అంటే మోనోక్లోనల్ యాంటీబాడీ. ఫ్యూచర్ ఆఫ్ క్యాన్సర్ కీమోథెరపీ అంతా కూడా ఈ మాబ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇవ్వటం ద్వారా ప్రెసైజ్గా ఏదైతే క్యాన్సర్ కణాన్నే టార్గెట్ చేస్తూ శరీరంలో ఇతర కణజాలానికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయడానికి అవకాశం ఉంది. అలాగే అనేక రకాలైన న్యూవర్ టైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకి కిడ్నీ ట్యూమర్స్కి సూటెంట్, లివర్ సెల్ క్యాన్సర్స్కి సొరాఫినిబ్, ఇలా లంగ్ క్యాన్సర్స్కి అర్లోటినిబ్, జెఫ్టినిబ్, ఇలా అనేక రకాలైన న్యూవర్ మెడిసిన్స్ టార్గెటెడ్ థెరపీస్ ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. వీటి ద్వారా మనం క్యాన్సర్ని ఫ్యూచర్లో పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంది. ప్రజెంట్ నాలెడ్జ్ ప్రకారం ఈ కొన్ని రకాల ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని కీమోథెరపీటిక్ రెజిమెంట్స్లో కనుక ఇన్కార్పొరేట్ చేసినట్టయితే లైఫ్ స్పాన్ని సిగ్నిఫికెంట్గా ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది.